ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? అనుకున్న లక్ష్యం నెరవేరే పరిస్థితుందా? మీ మీ పార్టీ అధినేత ఎన్డీఏలో భాగంగా ఉన్నారు, సో ఇటువంటి సమయంలో ఎట్లా ఇష్యూ రెండు రాష్ట్రాలకు మధ్య సయోధ్య కుదిరి అన్ని సమస్యలు సార్ట్ అవుట్ అయ్యే పరిస్థితి ఉందా? ముందుగా మీకు, ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్లీ ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలని 100% ఎవరైనా కూడా స్వాగతించాల్సిందే. ఈరోజు స్వప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల దిశగా రెండు ప్రభుత్వాలు పనిచేస్తాయి అనేది అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో ఇటు ఉన్న తెలుగు వారికి, అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారికి, అందరికీ కూడా. ఇప్పుడు మా ఉద్దేశం ఏమంటే, తెలుగుదేశం పార్టీ ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం ఏమంటే, రాష్ట్రాలు వేరైనా భాష ఒకే భాష మాట్లాడే వాళ్ళం మనము. దాదాపు 60 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం, అన్నదమ్ముల్లాగా విడిపోయాం. ఏదున్నా కూడా మన మధ్య పొరపత్యాలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి. తెలంగాణ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి రాష్ట్రం కాబట్టి, రాజధాని లేనటువంటి రాష్ట్రం కాబట్టి, ఈ రాజధాని లేని రాష్ట్రానికి తెలంగాణ కూడా మన అన్నదమ్ముళ్ళే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది అని చెప్పి తెలంగాణ వాళ్ళు కూడా సానుభూతితో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మీద. కానీ మన దురదృష్టం, లాస్ట్ 5 ఇయర్స్ ఏదైతే విడిపోయిన తర్వాత 2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందింది. ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పోటీ పడలేక, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనకు ఇక్కడ నూకలు చెల్లిపోతాయి, తెలంగాణ అభివృద్ధిలో కుంటు పడిపోతుంది, తెలంగాణ ప్రజలు కూడా బేరీజ్ వేసుకుంటారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా జరుగుతోంది, తెలంగాణ అభివృద్ధి ఎలా జరుగుతోంది అని. రేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శరవేగంగా జరుగుతా ఉంటే తెలంగాణలో కేసీఆర్ వెనకబడిపోయినాడు అని చెప్పి మనకు ఓట్లు వేయరు అనే ఒక దురుద్దేశంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మి విడిపోయినటువంటి రాష్ట్రంలో ఆ రోజు ఏవైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఉన్నాయో, ఈ హామీలన్నింటినీ కూడా పరిష్కరించేదానికి ముందుకు రాని పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత దురదృష్టం చేత ఏదైతే తెలంగాణలో కేసీఆర్ కోరుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో అధికారం తెలుగుదేశం కోల్పోయింది. ఇక్కడ స్వప్రయోజనాలకు కేసులు మాఫీ కోసం వచ్చినటువంటి ప్రభుత్వం, అక్కడ తెలంగాణలో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆస్తులు కాపాడుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి కేసీఆర్తో లాలూచి పడిపోయి అలైబలై చేసుకొని, ఈయన గెలిచిన వెంటనే ఈయన అక్కడికి ఆహ్వానించి ఇద్దరు కౌగిలించుకొని అన్నదమ్ముల్లాగా మనం ఉందాం. ఎగ్జాక్ట్లీ అదే సురేంద్ర గారు, నా పాయింట్ కూడా అదే, నా పాయింట్ కూడా రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత, అంటే అఫ్కోర్స్ 10 ఏళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగింది, 2019-24 మధ్య వైసీపీ ఇక్కడ ఏపీలో కొనసాగింది, వారిద్దరి మధ్య వాళ్ళు చాలా చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు, మా మధ్య బేసిన్ లేవు బేసడాలు లేవని చెప్పినప్పుడు కూడా, క్లియర్గా ప్రకటన చేసినప్పుడు కూడా ఆ సమస్యలు అంతగా పరిష్కారమైన మార్గం అయితే కనిపించలేదు. అదే, ఎందుకంటే అన్నదమ్ముల్లాగా ఉందామని చెప్పి కౌగిలించుకొని చెప్పుకున్నారు. కానీ వీళ్ళ ఆలోచన ఏమంటే, అక్కడ తెలంగాణలో మనం పర్మనెంట్ గా అధికారంలో ఉండాలనేది కేసీఆర్ ఆలోచన. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమంటే, మనకు ఆంధ్రాలో ఆస్తులు లేవు, తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి, మన ఆస్తులు కాపాడుకోవాలంటే కేసీఆర్ చెప్పినట్టుగా మనం విందాం, ఆంధ్రప్రదేశ్ ఎట్ట పోయినా పర్వాలేదు అని చెప్పి ఆయన ఏది కూడా విభజన చట్టంలో ఉంటే హామీలను ఒక్క పాయింట్ కూడా అతను చేయలే. దానికి తోడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే విద్యుత్ బకాయిలు దాదాపు నాకు తెలిసినంత వరకు 4500 అది సంచేంజ్ కోట్లు ఉంటే, ఇవన్నీ కూడా ఏమి మాట్లాడకుండా సంతకం పెట్టేసి వచ్చేది, గుడ్డిగా సంతకం పెట్టేసి ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్నటువంటి సెక్రటరియట్ ను కూడా ఆయన సంతకం పెట్టేసినాడు. ఆయన సెక్రటరియట్ కొట్టేసి ఆయన
విలాసవంతంగా సెక్రటరియట్ కట్టేద్దాం, మళ్ళా మనం ముఖ్యమంత్రి అవుతాం అనుకుని ఆయన చేసేసాం. అంటే 5 సంవత్సరాలు ఎక్కడ కూడా హామీలు, మనం విభజన చట్టంలోని హామీలు ప్రస్తావనే చేసుకున్నాం వీళ్ళిద్దరు. ఈరోజు ఒక శుభ పరిణామం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవినాభావ సందర్భం ఉంది. కొంతమంది కాదనొచ్చు గురు శిష్యులు అనేదాన్ని, అది వాళ్ళు కాదన్నా అవునన్నా జగమెరిగిన సత్యం గురు శిష్యులు అనేది. అయితే ఒక పాయింట్ టీడీపీలో పనిచేసిన మాట వాస్తవమే ఆయన కీలకంగా ఒక పాయింట్ రేవంత్ రెడ్డి గారు, నేను అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు గారు ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, ఆయన 18 గంటలు పనిచేస్తున్నాను, నేను 12 గంటలకు పనిచేస్తా ఉన్నాను, నేను కూడా 18 గంటలు పనిచేయాలి, ఆంధ్రాతో పోటీ పడాలంటే మనం ఆ విధంగా వర్క్ చేసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా దిశానిర్దేశం చేశాడు. దాంతో పాటు నా అభిప్రాయం ఏమంటే తెలంగాణలో ఉన్నటువంటి మా సోదరులు సోదరీమణులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మాకు అత్యంత సన్నిహితం. ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఇక్కడ ఎన్డీఏలో ఉన్నా అక్కడ ఇండియాలో ఉన్నా ఇక్కడ అన్నదమ్ముల బంధం, ఎన్డీఏ ఇండియా కూటమి అనేది దాని తర్వాత, మొదట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది అన్నదమ్ముల బంధం. ఈ అన్నదమ్ముల బంధాన్ని ఇంకా పటిష్టం చేసుకుని నేను ఇంకొక బీజేపీ కూడా గత రెండు ప్రభుత్వాలు కూడా సేమ్ ఇదే ప్రాస్పెక్ట్ లో మాట్లాడాయి, ఖచ్చితంగా మేము అన్నదమ్ములు లాంటి వాళ్ళం, సోదరులుగా ఉంటాం, అన్ని సార్ట్ అవుట్ చేసుకుంటాం అని, కానీ నథింగ్ చేంజ్ అన్నట్టుగా ఉంది. లే సార్, ఇప్పుడు నేనేమంటానంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి అజెండాలు వేరే. వాళ్ళకి ఈయన కేసులు మాఫీ కావాలి, ఇక్కడ ఆస్తులు డెవలప్మెంట్ కావాలా, ఆయనకేం కావాలా, 2 రాష్ట్రాల మధ్య సోదర భావాన్ని పెంపొందించకూడదు, రచ్చలు పెడతా ఉండాలా, ఆంధ్ర వాళ్ళ వెతుపాయరి అని చెప్పినారంటే తెలంగాణ వాళ్ళకి కోపం వస్తుంది, ఆ కోపం వచ్చి ఆ రగలేస్తా ఉండాలంటే ఆయన దాంట్లో ప్రభుత్వం నడుపుకోవాలనేది ఆయన ఆలోచన. తెలంగాణలో ఉన్నటువంటి సోదరులు కూడా తెలివైన వాళ్ళు కాబట్టి ఈయన చేసిన ఆటలన్నీ కూడా 10 సంవత్సరాలు చూసినారు, ఈయనకి శరమ గీతం పాడేసినారు. ఈయన కూడా అదే ఆంధ్రాలో కూడా ఈయన ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈయన ఆస్తులు డెవలప్ చేసుకోవడం, కేసులు మాఫీ కోసం ప్రయత్నం చేసినాడు. ఇవన్నీ తెలుగు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుసుకొని ఈయన సుండగొట్టు పంపించేశారు. మా ఉద్దేశం, మా ముందు ఉన్నటువంటి ధ్యేయం ఒకటి సార్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా అభివృద్ధి పథంలో ముందుకు పరుగులెత్తాలి. ఆంధ్రానే డెవలప్ కావాలి, తెలంగాణ డెవలప్ కాకూడదు అనుకుంటే మనం అజ్ఞానులు అవుతాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నది కూడా నా అన్నలు నా తమ్ముళ్ళు నా అక్కలు నా చెల్లెళ్ళు, ఇక్కడ ఉన్నది కూడా అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళే, కాబట్టి ఇద్దరు బాగుండాల. ఇద్దరు బాగుంటే రేపు దేశంలో తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఏ విషయంలో అయినా తెలుగు రాష్ట్రాలది అగ్రస్థానంలో ఉండాలి, తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచన ఇక్కడున్న ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఉంది. బీజేపీ కూడా వ్యతిరేకం కాదు. ఇప్పుడు పార్టీ, నేను తెలుగుదేశం అయినా మేడం గారు కాంగ్రెస్ అయినా సార్ బీజేపీ అయినా మేమందరూ కూడా తెలుగు వాళ్ళం, మేమందరూ తెలుగు వాళ్ళం, మనం అందరూ కూడా పార్టీలు ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు ఓట్లు ఇవి మాట్లాడుకుంటాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2 రాష్ట్రాలుగా అభివృద్ధి చెందాలి. దానికి మనం ఏమి చేయాలా, బీజేపీ అయినా తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఇంకోటైనా ఏమి చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతాం తప్పించి ఇక్కడ ఓట్లు సీట్లు దాని తర్వాత, ఎన్నికలప్పుడు మాత్రమే 2 నెలల ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల గురించి మాట్లాడతాం, దాని తర్వాత అభివృద్ధి గురించే మాట్లాడతాం. ఆ విధంగానే బీజేపీ